దొండకాయ కారం ఒక్కసారి ఇలా చేసుకున్నారంటే ఇంకెప్పుడు వదలరు. మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనుకుంటారు. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంట్లో వాళ్ళందరికీ ఇలా చేసి పెట్టండి, సూపర్. అనకపోతే నన్ను అడగండి. మరి ఎలా చేయాలో చూసేద్దామా? వచ్చేయండి. వెల్కమ్ టు రమ్యశ్రీ షైన్ యూట్యూబ్ ఛానల్. ఇవి మన చెట్టు దొండకాయలేనండి. దొండకాయని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. చాలా ఈజీ అండి, చిటికలో చేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న పదార్థాలతోనే, వేరే వేరే ఏమీ వేయని అవసరం లేదు. చూడండి మరి ఎలా చేద్దాము. ఈ ముచ్చికలు తీసేసి దొండకాయల్ని నాలుగు పక్షాలుగా తరుక్కోవాలి. నాలుగు బద్దలు చివరిదాకా తరక్కుండగా సగం వరకు తరుక్కోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా దొండకాయలు తరుక్కోవాలి. మిగతా దొండకాయలన్నీ కూడా అలాగే తరుక్కోండి. చూసారుగా ఫ్రెండ్స్, ఇలా తరిగి పెట్టుకోండి. ఇప్పుడు నేను ఒక కుక్కర్ తీసుకొని ఈ దొండకాయలన్నీ దాంట్లో వేస్తున్నాను. అలాగే కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. స్టవ్ వెలిగించి ఈ కుక్కరు స్టవ్ మీద పెట్టుకొని కొద్దిగా ఉడకడానికి కొంచెం వాటర్ పోస్తున్నాను. అలాగే ముక్కలకి పట్టడం కోసం, ఆ కాయలకి పట్టడం కోసం కొద్దిగా సాల్ట్ వేస్తున్నా. మూత పెట్టుకొని ఒక విజిల్ వచ్చే వరకు ఉంచుతాను. మీరు గిన్నెలోనైనా ఉడికించుకోవచ్చు. గిన్నెలో అయితే గనక కాయలు వేసిన తర్వాత పైన మూత పెట్టుకొని మూత మీద నీళ్ళు పోయండి, ఆవిరికి ఉడుకుతాయి. ఈలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని కూరకి సరిపడా ఎంత కారం కావాలో ఆ కారానికి సరిపడా ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, కొంచెం పసుపు, అలాగే నేను ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసి వేసుకున్నా, మీకు కావాలంటే పెద్దది వేసుకోండి, కొత్తిమీర, అలాగే ఇంగు కూడా వేసుకోండి. నాకు కుక్కర్ ఒక విజిల్ వచ్చింది, కట్టేసాను. సరిపడా ఉప్పు, ఇందాక ముక్కలకి వేసాం గుర్తుపెట్టుకోండి, గుర్తుపెట్టుకొని తక్కువ ఉప్పు వేసుకోండి. ఇంగు కూడా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు వీటిని తీసుకెళ్ళి మనం మిక్సీ పట్టుకొని వద్దాం. చూసారుగా, ఇలా కచ్చపచ్చిగా మిక్సీ పట్టుకోండి. కారం ఇలా కచ్చపచ్చిగా ఉంటేనే కూరకి చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి కుక్కర్ విజిల్ మూత తీసి చూద్దాము. చూసారుగా ఫ్రెండ్స్, వేసిన నూనె కానీ కొద్దిగా పోసిన వాటర్ కానీ ఆ దొండకాయలకి చక్కగా పట్టింది. ఎక్కువ అవ్వలేదు, తక్కువ అవ్వలేదు. కొంచెం పండిపోయిన దొండకాయలు ఉన్నా పర్వాలేదు, వేసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకొని స్టవ్ మీద కళాయి పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి, మనం మిక్సీ పట్టుకున్న కారం ఉంది కదండి, ఆ కారం వేసి వేయించుకోవాలి పచ్చివాసన పోయేదాకా. ఎందుకంటే మనం అందులో జీలకర్ర, ధనియాలు, కొత్తిమీర, ఉల్లిపాయ ఇవన్నీ వేసాం కాబట్టి కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించుకోండి. ఆ తర్వాత మనం మిక్సీలో కొద్దిగా అడుగు పొడుగు ఉంటుంది కదండి, ఆ మిక్సీ జార్లో కూడా కొద్దిగా నీళ్లు పోసి ఆ నీళ్లు కూడా ఈ కారంలో వేసి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మనం ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్న ఆ దొండకాయలు కూడా ఈ కారంలో వేసి దొండకాయలు చితకకుండా కిందకి పైకి కలుపుకుంటూ ఉండాలి. మీరు ఒక్కసారి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా చేసుకొని ఎలా ఉందో నాకు చెప్పండి. మూత పెట్టండి. మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉంచిన తర్వాత మరలా తీసి చూడండి. మనం ఘాట్లు పెట్టాం కదండి, ఈ కారం అంతా ఆ ఘాట్ల ద్వారా కాయకి చక్కగా పడుతుంది. ఆల్రెడీ ఉడికే ఉన్నాయి కాబట్టి నోట్లో వేసుకుంటే కరిగిపోయే విధంగా ఉంటాయి. ఈ కారం అన్నంలో కలుపుకుంటే అన్నం అంతా కలుస్తుందండి. కొద్ది కారం వేసుకున్నా అంత టేస్ట్గా ఉంటుంది. ఒక పట్టు ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా దొండకాయ కారం ఇలా ఒకసారి చేసుకొని చూడండి. మీకు తప్పకుండా నచ్చుతుంది అని నేను అనుకుంటున్నాను. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదూ. చూశారుగా ఫ్రెండ్స్, వేడి వేడి దొండకాయ కారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.